అందరికీ నమస్కారం, నేను మీ రేవతి. ఈ వీడియో ఏంటంటే, దసరా నవరాత్రుల్లో భాగంగా రోజుకొక అవతారంతో అమ్మవారిని అలంకరిస్తారు కదా, ఆ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా సేపు క్యూ లైన్లో నిలబడి వెయిట్ చేసి దర్శనం చేసుకునే వాళ్ళు చాలా అదృష్టం చేసుకుని ఉంటారు. కానీ ఇలా దూరంగా ఉండి ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నా వెళ్ళలేని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం మన కనకదుర్గాదేవి టెంపుల్ విజయవాడ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అది దేవాలయం వాళ్ళదే. వాళ్ళు ఇలా ఈ దసరా అన్ని రోజులు ప్రతిరోజు అమ్మవారి ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటారు. నేను ఆ ఫొటోస్ రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట, ఈరోజు అవతారంలో అమ్మవారు ఎలా ఉన్నారా అని. అలా చూసి దర్శనం చేసుకుని దండం పెట్టుకోవడం తప్ప మనం రోజు వెళ్ళి చూసేంత అదృష్టం లేదు కాబట్టి ఇలా తృప్తి పడుతున్నాను అన్నమాట. ఇంతకీ ఈ వీడియో అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. ఈ అవతారాల్లో మహాలక్ష్మీదేవి అవతారం రోజున అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది, ప్లెజెంట్గా. అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయాను అనమాట. ఇంకప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఆ ఫేస్ మాత్రమే నాకు డ్రా చేసుకోవాలనిపించింది. అమ్మవారి విగ్రహమూర్తిని ఆల్రెడీ నేను డ్రా చేశాను, అయినా సరే ఇంకా క్లోజ్గా ఆ ఫేస్ అదంతా డ్రా చేయాలనుకుంటున్నాను. సో అది ఈ వీడియో అనమాట. ఈ డ్రాయింగ్ కంప్లీట్ చేయడానికి నాకు 5 అవర్స్ టైం అయితే పట్టింది. ఈ 5 అవర్స్ టైంని నేను చాలా కుదించి ఒక 4 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను. మీరు కొద్దిగా ఓపిక చేసుకుని లాస్ట్ వరకు చూసి అమ్మవారి డ్రాయింగ్ ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ వరకు చూసి డ్రాయింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరిచ్చే లైక్ అండ్ కమెంట్ ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట, అండ్ వీడియో కూడా రీచ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయి అమ్మవారి డ్రాయింగ్ని చూద్దాము, రండి.